హాయ్ ఫ్రెండ్స్, హీరోలు ప్రొడక్షన్ లోకి దిగడం కొత్తేమీ కాదు. కొందరు నేరుగా నిర్మాణంలో అడుగు పెడితే, కొందరు కుటుంబ సభ్యులను రంగంలోకి దించుతుంటారు. టాలీవుడ్ లో దాదాపుగా అందరూ స్టార్ హీరోలు ఏదో ఒక రకంగా ప్రొడక్షన్ తో టచ్ లో ఉన్న వాళ్ళే. ఇప్పుడు మరో స్టార్ హీరో సొంత నిర్మాణ సంస్థను మొదలు పెట్టాడు. చాలా ఆలస్యంగా రంగుల్లోకి దిగిన ఆ హీరోనే మాస్ మహారాజా రవితేజ. దాదాపు 3 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న రవితేజ ఎట్టకేలకు ఇప్పుడు సొంత నిర్మాణ సంస్థకు శ్రీకారం చుట్టారు. తన పేరు కలిసొచ్చేలా ఆర్టీ టీమ్ వర్క్స్ అనే బ్యానర్ ను మొదలుపెట్టారు మాస్ రాజా. ఈ రోజే రవితేజ కొత్త చిత్రం ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రవితేజకి 68వ సినిమా. శరత్ మండవ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే పోస్టర్ మీద రవితేజ బ్యానర్ ఆర్టీ టీమ్ వర్క్స్ పేరు కూడా కనిపించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సహా కొందరు హీరోలు ఇలాగే సొంత బ్యానర్లు పెట్టి నిర్మాణ భాగస్వాములుగా మారడం తెలిసిందే. సొంతంగా సినిమాలను నిర్మించకపోయినా తమ పారితోషకాలనే పెట్టుబడిగా పెట్టి నిర్మాణ భాగస్వాములుగా మారడం, లాభాల్లో వాటా తీసుకోవడం, తమ ప్రొడక్షన్ టీమ్ కొంచెం అనుభవం సంపాదించాక సొంతంగా సినిమాలు నిర్మించడం గమనించవచ్చు. రవితేజ కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నట్టున్నాడు. ఒక కొత్త దర్శకుడు రూపొందిస్తున్న చిత్రంతో రవితేజ నిర్మాతగా మారడం విశేషమే. కొన్ని సూపర్ హిట్ సినిమాలకు రచయితగా పనిచేసిన శరత్ మండవపై మంచి అంచనాలే ఉన్నాయి. అదిరిపోయే స్క్రిప్టుతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు ఇండస్ట్రీలో మాట్లాడుతున్నారు కూడా. అందుకు తగ్గట్లే ఇంట్రెస్టింగ్ ప్రీ లుక్ పోస్టర్ తో చిత్ర బృందం ఆసక్తి రేకెత్తించింది. గురువారమే ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్ళింది. ఇందులో రవితేజ మెజిస్ట్రేట్ కార్యాలయంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించనున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఓటీటీ అప్డేట్. ఒక కొత్త బ్యానర్ మొదలుపెట్టాడు రవితేజ గారు. సో ఇది లేటెస్ట్ అప్డేట్, సినిమా అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అదితి టీవీ, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.